Hello everyone, welcome to Entry. Friends, there is a positive news, good news from Telangana government. 10,000 police kolugula bhartiki sambandhinchinatuvanti adugulu anevi ati veganga padutunnayani cheppochu. So daniki sambandhinchinatuvanti official news anedi maniki oka newspaper lo prachurinchadam jarigindi. So daniki sambandhinchina vivaralu ee video lo telusukone prayatnam chedam. Video lokki velladanikanna munduga ippatiki channel ni evaraithe subscribe chesukoledo ippude subscribe chesukondi and pakkane unna bell icon ni activate cheyadam dwara maa nundi vache prati update ni meeru miss avvakunda untaru and mem post chesina ventane meeru mee mobile lo update pontaru. So vaartalaku velthe 10,000 police koluvulu anna vaartha ప్రచురించడం జరిగింది. ఈ నెలలోనే భర్తీ ప్రక్రియకు శ్రీకారం అనే మనకి హెడ్డింగ్ కనబడుతుంది. సో ఫస్ట్ పోలీస్ నోటిఫికేషన్ ని భర్తీ చేసిన తర్వాతనే పోలీస్ వేకెన్సీస్ భర్తీ చేసిన తర్వాతనే టీఎస్పీఎస్సీ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు జారీ చేసే ఛాన్స్ ఉంది అన్నట్టుగా వార్త అనేది ప్రచురించడం జరిగింది. సో కేబినెట్ భేటీ తర్వాతే ప్రకటించే ఛాన్స్. సో ఈ రోజే మధ్యాహ్నం 2 గంటలకి కేబినెట్ సమావేశం అనేది జరగబోతుంది. సో దానికి అప్పుడే ఈ నోటిఫికేషన్ల భర్తీకి సంబంధించినటువంటి డిస్కషన్ అనేది జరగబోతుంది. సో దానికి సంబంధించిన న్యూస్ కూడా ఉంది, దాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి వార్తల్లోకి క్లియర్గా వెళ్తే, నిరుద్యోగులకు త్వరలోనే తీపి కబురు అందనుంది. పోలీసు ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న వారికి సర్కారు శుభవార్త చెప్పనుంది. నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగులు నిరసన బాటను పట్టిన నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నది. పోలీస్ శాఖలో మొత్తం 19,449 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీల వివరాలను అధికారులు సీఎంకి ఆల్రెడీ నివేదిక ప్రకారంగా అందించారు. గురువారం కేబినెట్ భేటీ అనంతరం కీలక నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉంది. ఇందులో 10,000 పోస్టుల భర్తీకి తొలుత నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. సో టోటల్గా 19,449 పోస్టుల్లో 10,000 పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి పోలీసు పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి డిస్కషన్ అయితే ఈరోజు జరగనుంది. అండ్ దాని తర్వాత కూడా మిగిలిన పోస్టులు ఇంకో విడతలో మనకి రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా నిరసన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో సో 2 విడతల్లో ఈ పోలీస్ నోటిఫికేషన్లు అనేవి విడుదల చేయడం ద్వారా కొంత అనేది తగ్గించవచ్చు అన్నట్టుగా ఆలోచిస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఓకే, సో ఇంకా కంటిన్యూ చేద్దాం న్యూస్. సో ఆల్రెడీ మనకి 2014లో ఒకసారి నోటిఫికేషన్ అండ్ 2018లో నోటిఫికేషన్ అనేది ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడున్న ప్రజెంట్ ఏవైతే పోస్టులు ఉన్నాయో 19,449 పోస్టులు ఉన్నాయో, సో దీని యొక్క బ్రేకప్ కనుక చూస్తే ఎస్ఐ శాఖలో 360 సివిల్, 29 ఏఆర్, 20 కమ్యూనికేషన్ పోస్టులు ఉన్నట్టుగా సమాచారం. ఇది ఎస్ఐకి సంబంధించినటువంటి పోస్టుల వేకెన్సీలటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ కానిస్టేబుల్ స్థాయిలో 7,700 సివిల్, 6,680 ఏఆర్, టిఎస్ఎస్పి 3,850, 15వ బెటాలియన్లో 560, కమ్యూనికేషన్లో 250 పోస్టులను ఖరారు చేశారు. ఇలా పోలీస్ శాఖలో మొత్తం 19,449 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపారు. సో వీటన్నింటికి ఆమోదం తెలిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఓకే, సో 33% మహిళలకైతే రిజర్వేషన్ ఉండబోతుంది. అండ్ మొదటగా ఈ నెలలోనే 10,000 పోలీసు పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రానుంది అన్నట్టుగా ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అఫీషియల్ న్యూస్ ప్రకారంగా మనకి తెలుస్తుంది. ఓకే, అండ్ కమింగ్ టు టీఎస్పీఎస్సీ, సో ఆయా ప్రభుత్వ శాఖల్లో టీఎస్పీఎస్సీలో మనకి 65,000 ఖాళీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దాంట్లో 30% పోస్టుల భర్తీకి సూచనలు ఇచ్చినట్లుగా మనకి తెలుస్తుంది. ఓకే, సో 30% పోస్టుల భర్తీ అనంటే దాదాపుగా సో మనకి ఒక 18,000 నుంచి 19,000 మధ్యలో మనకి పోస్టుల టీఎస్పీఎస్సీ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రానుంది. బట్ దీని తర్వాతే అంటే ఇప్పట్లో ఈ ఇయర్లో మాత్రం దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే, అండ్ యా ఫర్దర్గా మనం చూస్తే సో టీఎస్పీఎస్సీకి సంబంధించి ఇప్పుడు అసలు ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఏమైనా ప్రమోషన్స్ ఉంటే వాటన్నిటిని ప్రమోషన్స్ అన్ని చేసిన తర్వాతనే సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి టీఎస్పీఎస్సీలో అనేది క్లియర్గా మనకి ఐడియా రానుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో చూడండి, ఈరోజు 2 గంటలకి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి కేబినెట్ సమావేశం అయితే జరగబోతోంది. సో దీంట్లో ఉద్యోగ ఖాళీల గుర్తింపు అండ్ నియామకాల నోటిఫికేషన్కు సంబంధించి చర్చ అయితే రానుంది. సో ఓవరాల్గా ఈ పరిస్థితులు అన్నీ కనుక మనం చూస్తే, ఈ న్యూస్ అన్నింటినీ కనుక మనం చూస్తే పాజిటివ్గా అయితే అనిపిస్తుంది. ఇదైతే మనకి నిజంగా గుడ్ న్యూసే. ఓకే, సో ఇప్పటి వరకు నిరాశ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఇట్స్ అ టైం టు గేర్ అప్. ఓకే, మనం ఎన్ని ఏ రకంగా ఆలోచించినా కానీ ఖచ్చితంగా కూడా నోటిఫికేషన్ రావాల్సి ఉంది, ఎందుకంటే గవర్నమెంట్పై ప్రెషర్ కూడా ఆ రకంగానే ఉంది. ఓకే, సో యా, సో పోలీస్ కోర్సుకి సంబంధించి కావచ్చు లేదంటే మీ ప్రిపరేషన్కి సంబంధించి కావచ్చు, ఇప్పటివరకు చాలామంది ప్రిపరేషన్ ఆపేశారు, వాళ్ళు హోప్లెస్గా ఉంటున్నారు. సో ప్రిపరేషన్ ఆపేశారు. సో అలా ఎప్పుడూ కూడా చేయవద్దు మీరు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు. సో అట్లీస్ట్ డైలీ కొంత టైం అయినా మీ ప్రిపరేషన్కి కేటాయించి డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం, జీకే అంశాలని ఫాలో అవ్వడం. ఓకే, మనం ఎంట్రీ యాప్ ద్వారా ఎంట్రీ యాప్ తెలుగు
యూట్యూబ్ ఛానల్లో మనం రెగ్యులర్గా సెషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కామన్ సిలబస్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అయినా అటెండ్ అవ్వండి. అట్యూడ్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, జీకే కావచ్చు, ఇలాంటి అంశాలు అందరికీ కామన్ కాబట్టి అట్లీస్ట్ ఆ సెషన్స్ అయినా అటెండ్ అవి ఎంతో కొంత నేర్చుకుంటూ మీరు ఈ ప్రిపరేషన్ ఫేజ్లోనే ఉండేలా చూసుకోండి. అంతేకాని మొత్తంగా నెగ్లెక్ట్ చేసేసి వదిలేస్తే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయడం అనేది అది ఒక అసలు వి కాంట్ టేక్ ఇట్, అసలు మనం మొత్తం మర్చిపోతాం. కాబట్టి అలా ఎప్పుడు చేయకండి, డైలీ మీరు ప్రిపరేషన్లో ఉండండి. ఓకే, అండ్ మోర్ ఓవర్ పోలీస్ కోర్స్ కోసం కనుక మీరు చూస్తున్నట్లయితే ఎంట్రీ యాప్లో మీకు వండర్ఫుల్ కోర్స్ అనేది డిజైన్ చేయబడింది. అది భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ యొక్క అద్భుతమైనటువంటి అపార అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీల ద్వారా ఈ యొక్క కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో మీరు ఎంట్రీ యాప్ని డిస్క్రిప్షన్లో మేము లింక్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఎంట్రీ యాప్ని ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ పర్టికులర్ కోర్సు చూడవచ్చు. భాగ్యనగర్స్ పోలీస్ కోర్స్ అని ఉంటుంది. భాగ్యనగర్స్ పోలీస్ కోర్స్ అని ఉంటుంది. సో ఒక్కసారి మీరు ఎంట్రీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ పర్టికులర్ కోర్స్ యొక్క వివరాలు అనేవి చూడండి. మీకు నచ్చితే మీరు కొనుగోలు చేయవచ్చు, అది కూడా చాలా తక్కువ ధరలోనే. ఓకే, సో ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనేది మీకు ఈ కోర్సు ద్వారా ఉండబోతుంది. అది కూడా భాగ్యనగర్ యొక్క ఉత్తమమైనటువంటి భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ యొక్క ఉత్తమమైనటువంటి అపార అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీలచే మీరున్న ప్లేస్లోనే కూర్చొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయవచ్చు, కొనసాగించవచ్చు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది ఓన్లీ మొబైల్లో, అది ఎంట్రీ యాప్లో. ఓకే, సో హోప్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్. మీకు ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన ఏ అప్డేట్ ఉన్నా కానీ మేము ముందుకు తీసుకురానున్నాము. సో వాటిని ఏ అప్డేట్ని కూడా మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఏ అప్డేట్ పోస్ట్ చేసినా రెడీగా మీ మొబైల్లో నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయబడినటువంటి లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. లైవ్ సెషన్లకి సంబంధించినటువంటి పీడిఎఫ్లను కూడా అందులో పొందపరచడం జరుగుతుంది. సో దాట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో విల్ బి పోస్టింగ్ ఇఫ్ ఎనీ అప్డేట్ ఈస్ అవైలబుల్. ఓకే, సో స్టే ట్యూన్డ్ టు ఎంట్రీ యాప్ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, థ్యాంక్ యూ.